వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు. ఈరోజు సో స్కిన్ చలికాలం వచ్చేసింది కదండి, స్కిన్ అంతా మనకి పగులుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే మనం కలర్ కూడా బాగా తగ్గిపోతాము, కలర్ కూడా డార్క్ అవుతుంది, స్కిన్ అంతా పగులుతుంది. కాబట్టి దీనికోసం ఈరోజు మనం మంచి ఇంటి చిట్కా చెప్తానండి. సో ఏంటి అంటే కింద మనం ఈ ఇంటి చిట్కా కోసం మనం బయట నుంచి ఏం కొనుక్కోని అవసరం లేదు, మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఒక ప్యాక్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనివల్ల ఏంటి అంటే స్కిన్ అనేది పగలకుండా మాయిశ్చర్గా ఉంటుంది, అంతేకాకుండా స్కిన్ అనేది లైటెన్గా మారుతుంది, మన స్కిన్ అనేది 100% కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, స్కిన్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా మనకు అవుతుందండి. సో అది చూసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తున్నట్టయితేనే కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ రాసి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది, గంట సింబల్ని కూడా ఇలా క్లిక్ చేయండి. గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల ఏంటి అంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఆ ప్యాక్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు రెమెడీకి వచ్చేసి మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాం. ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా అంటే చాలా లైటనింగ్ అవుతుంది, అంటే తెల్లగా అవుతాం మనం. అంతేకాకుండా మన స్కిన్ పై ఉన్నటువంటి మచ్చలు ముడతలు అన్నీ నెమ్మదిగా చాలా బాగా తగ్గుతాయి, స్కిన్ బాగా టైటనింగ్ అవుతుంది, తర్వాత స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్గా అవుతుంది, మాయిశ్చర్గా ఉంటుంది. సో మనకైతే చాలా బాగుంటుంది. నేను 1 టేబుల్ స్పూన్ యూస్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి లెమన్ యూస్ చేస్తున్నా. లెమన్లు కూడా తెలుసా, మన స్కిన్ని బ్రైటనింగ్ చేయడానికి విటమిన్ సి ఉంటుంది, దీంట్లోనూ మన స్కిన్ అనేది బ్రైటనింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. న్యాచురల్గానే బ్లీచింగ్ ప్రాపర్టీస్ మన లెమన్లో ఉంటాయన్నమాట, దానివల్ల ఏంటి అంటే స్కిన్ బాగా లైట్నింగ్ అవుతుంది, మన స్కిన్లో ఉన్నటువంటి ట్యాన్ని బాగా రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో దీంట్లో ఈ రెండు కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. రెండింటిని ఇట్లా మిక్స్ చేయాలా, ఫస్ట్ ఇట్లా మిక్స్ చేస్తే థిక్గా అవుతుంది. సో మనం ఎప్పుడు ఆయిల్ని అండ్ లెమన్ని వేసి ఇట్లా మిక్స్ చేసినప్పుడు థిక్గా అయినాకనే మనం ఆ స్కిన్కి అప్లై చేయాలి, అదే కరెక్ట్గా టెక్స్చర్ అన్నమాట. సో మనకి ప్రిపేర్ అయిపోయింది, మనకి సో ప్యాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని అయితే గిన ఒక 20 మినిట్స్ ఉంచుకొని మన స్కిన్ పైన మళ్ళీ రిమూవ్ చేసేయాలా. ఇది అప్లై చేసుకున్నాక బయటకు వెళ్ళకూడదు ఫ్రెండ్స్, ఇది అప్లై చేసుకుని బయటకు వెళ్తే బ్లాక్ అయిపోతాం అన్నమాట, ఎండకు వెళ్ళకూడదు. సో ఇది అప్లై చేసుకొని నీడల్లోనే ఉండాలా, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే మీరు ఫేస్కి అప్లై చేయకండి, ఎందుకంటే దీంట్లో లెమన్ మిక్స్ చేసాం కదా, కొంచెం ఇచ్చింగ్గా ఉంటుంది అన్నమాట. నార్మల్ స్కిన్ వాళ్ళు అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళు అండ్ డ్రై స్కిన్ వాళ్ళైతే ఫేస్కి బాగా అప్లై చేసేవచ్చు, మొత్తం లెగ్స్కి అండ్ హ్యాండ్స్కి అండ్ అంతా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను అన్నమాట, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో నేనైతే 2 వీక్స్ నుంచి యూస్ చేస్తున్నాను, చాలా మంచి రిజల్ట్ ఉంది నాకైతే, అందుకని ఇది మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇలా అప్లై చేసుకుని జస్ట్ జెంట్లీగా మసాజ్ చేసుకోవాలన్నమాట. సో మీకైతే విత్ఇన్ వీక్లోనే దీని రిజల్ట్ అనేది మీకు విజిబుల్గా ఉంటుందండి. సో ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఇలా మసాజ్ చేసుకోవాలా, ఎందుకు అంటే ఇది మన స్కిన్కి అనేది బాగా పడుతుంది అన్నమాట, స్కిన్కి పట్టి స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, అప్పుడే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇలా మసాజ్ చేసుకోవాలా. చూడండి నా హ్యాండ్స్ ఎంత క్లియర్గా అనిపిస్తుందో, నేనైతే 2 వీక్స్ నుంచి యూస్ చేస్తున్నాను కదా, చాలా అంతేకాకుండా సాఫ్ట్గా అంటే సప్పుల్గా అవుతుంది. ఎప్పుడైతే మనం సో జెన్యున్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తామో, అంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తామో, కల్తీ లేకుండా ఉండేదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది, స్కిన్కి అయితే సూపర్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఫేస్కి కూడా అప్లై చేస్తాను, మన ఫేస్కి హ్యాండ్స్కి లెగ్స్కి అప్లై చేసుకోవచ్చు అండి. సో అప్లై చేసుకున్న 20 మినిట్స్ కల్లా మనం వాషౌట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది అప్లై చేసుకున్నాం బయటకు వెళ్ళకూడదు, అంటే ఎండకి వెళ్ళకూడదు, ఎండకి వెళ్తే బ్లాక్ అయిపోతాం అన్నమాట. సో ఎండకి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. ఎండకి వెళ్ళే విధంగా అంటే వాష్ చేసేసుకొని వెళ్ళాలి, వాష్ చేసుకొని సన్స్క్రీన్ లోషన్ అప్లై చేసుకొని వెళ్ళాలి. మీరు అప్లై చేసుకున్న వెంటనే బయటకు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, సన్స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇది వాష్ అవుట్ చేసుకొని సన్స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకొని బయటకు వెళ్ళాలన్నమాట, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నమాట. దీని రిజల్ట్ అనేది వితిన్ మీరు ఒక 7 డేస్లోనే చూస్తారు, నోటీస్ చేస్తారు, చాలా అంటే చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఫేస్కి అప్లై చేసుకున్న, హ్యాండ్స్కి అప్లై చేసుకున్నా కానీ 2 మినిట్స్ అనేది రబ్ చేసుకోవాలన్నమాట. సో జెంటిల్గా మసాజ్ లాగా చేసుకోవాలా, మసాజ్ లాగా చేసుకున్నప్పుడే సో బాగా అబ్జర్వ్ అవుతుంది స్కిన్కి. మసాజ్ చేసుకోవడం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి అంటే కానీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది, మంచి కలర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం అప్లై చేసినది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్. సో క్యాచ్ మీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.